హాయ్ గాయ్స్. అదేవిధంగా నెక్స్ట్ నోట్ చూడండి, ఈ నోట్కి సంబంధించినవి నేను యూజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ థీరంలో. చూడండి జాగ్రత్తగా, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ఇదంతా మనకు తెలిసిండే ఇదే. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది, మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్, ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాకుండా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ తీసుకుందాం అనుకున్నాం ఇప్పుడు. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ తీసుకుందాం. ఆ స్కేల్ ఉంది కదా, పార్టీషన్ డెఫినేషన్ ఇంతకుముందు చూసాం పార్టీషన్. ఓకే, సో అదే అనమాట ఇక్కడ. చూడండి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ తీసుకుందాం. అప్పుడు ఈ విధంగా అవుతుందంటే మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది అనమాట. ఎక్స్ జీరో అన్న ఎక్స్ నాట్ అన్న అంతా ఒకటే కదా, అది లెస్ దాన్ ఎప్సిలాన్, ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అనమాట ఇక్కడ ఎక్స్ నాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ నాట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏ ఎలాగైతే వచ్చిందో ఇక్కడ ఎక్స్ నాట్ అలాగనమాట. ఆ విధంగా మీరు అటు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్, అటు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ అండ్ సో అని అలాగే పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మనం నోట్ పాయింట్లు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇదే మనకు థీరం ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ థీరం ఏ విధంగా ఉంటుందంటే చూడండి, స్టేట్మెంట్ ప్రూవ్ దట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అంటాడు అనమాట. ఓకే, సో ప్రూవ్ దట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అనమాట. బౌండెడ్ చూడండి, బౌండెడ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఫైనైట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ విధంగా అన్నా ఇస్తాడు లేదా, ఆర్ ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ కామా బి క్లోజ్ ఇంటర్వెల్ టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ మన క్లోజ్ బ్రాకెట్స్ ఏ కామా బి, దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ ఏ కామా బి క్లోజ్ బ్రాకెట్స్. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా అడిగినా అంతా ఒకటే అనమాట. చూడండి ఇప్పుడు మనకు ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్ అనమాట, అంటే ఎవ్రీ కంటిన్యూయస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని చూపించాలన్నమాట. ప్రతి ఒక్క మనకు తెలుసు ప్రతి ఒక్క కంటిన్యూస్ ఫంక్షన్ ఖచ్చితంగా బౌండెడ్ అవుతుంది అనమాట. సో ఏంటి ఏమనేది ఇక్కడ చెప్తాను చూడండి, మీకు పోను అంతా అర్థమైపోతుంది అసలు బౌండెడ్ అంటే ఏంటి ఏమి అనేది పోను అర్థమవుతుంది. ఓకే, సో టెన్షన్ ఏం పడద్దు. చూడండి ఆన్సర్, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్, మనకు తెలుసు ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి మనము, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఇప్పట్నుంచి ప్రతి ఒక్క ఫంక్షన్ మన కంటిన్యూస్ అని అయిందంటే ఖచ్చితంగా అది బౌండెడ్ కూడా అవుతుంది అని అర్థం అనమాట. అర్థమవుతుందా? సో ఈ థియరం నుంచి మనం అది నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఈ విధంగా మనకు తీసుకోవడం జరుగుతుంది పార్టీషన్. చూడండి ఎక్స్ నాట్ ఇదంతా మీకు తెలిసిండేదే, ఇంకా నేను మరి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. చూడండి బై ద డెఫినేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నోట్ ఏదైతే డిస్కస్ చేసానో అది చెప్తున్నాను, ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను అనమాట. మనము ఇక్కడ ఏం చెప్తామంటే ఇప్పుడు మనకు ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని చెప్పాలి అంటే ఇక్కడ మనం చెక్ చేస్తామన్నమాట. ముందుగా ఎక్స్ నాట్ దగ్గర చెక్ చేస్తాం, ఎక్స్ వన్ ఎక్స్ టూ అండ్ సో ఆన్ అప్ టు ఎక్స్ఎన్ వరకు చెక్ చేస్తామన్నమాట. ఓకే, సో మనకు అన్ని చోట్ల అనేది మనకు కంటిన్యూస్ అవుతుంది అంటే ఏంటి, ఇక్కడ మనకు మీరు ఎక్కడ తీసుకున్నా అది మనకు ఫంక్షన్ అనేది బౌండెడ్. అర్థమవుతుందా మీకు? సో ఇది ఇక్కడ ఒకసారి చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ, అప్పుడు ఎలాగవుతుంది? సేమ్ ఇక్కడ ఎలాగైతే రాయడం జరిగిందో ఇది సెకండ్ పాయింట్ నోట్లో. ఓకే, అదనమాట ఇక్కడ అర్థమవుతుంది అంటే ఏంటి, ఇక్కడ మనం టోటల్, సో మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాను ఇప్పుడు, ఇది ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అర్థమవుతుంది మీకు. సో చూడండి మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా రాస్తానంటే ఇక్కడ నేను యాడింగ్ అండ్ సబ్స్ట్రాక్టింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అయితే చేసుకుంటాను అనమాట. చూడండి ఇప్పుడు దీనికి ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రాసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు తెలుసు దీన్ని సపరేట్ రాస్తాను, దీని ఇదంతా మొత్తము ఇదొకటి సపరేట్ రాస్తాను. ఈ విధంగా మోడ్ అనేది స్ప్లిట్ చేసినట్టయితే మనకు తెలుసు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే మనకు లెస్ దాన్ ఎప్సిలాన్, అది రాసిస్తాను అనమాట. లెస్ దాన్ ఎప్సిలాన్, లెస్ దాన్ ఎప్సిలాన్. చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ వన్, దీని అది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాను. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ప్రకారంగా మనకు లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అయితే అయిపోతుంది అనమాట. అంటే దీన్ని ఏ విధంగా అనుకుంటానంటే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకే, సో ప్లస్ ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు ఎప్సిలాన్ అనేది ఉందన్నమాట. అంటే టోటల్ దీన్ని మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అయితే అయిపోతుంది, దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ టూ అయితే అనుకోవడం జరుగుతూ ఉంది అనమాట. ఇది
ఇక్కడ చూసినట్టయితే ఏంటి, ఇక్కడ టోటల్గా మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అయితే అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో అంటే మనకు దీనికన్నా ఎక్కువ అనమాట, మనకు ఇక్కడ ఫంక్షన్ ఏదైతే తీసుకుంటామో ఇక్కడ ఎక్కువ ఎప్సిలాన్ ప్లస్. ఇక్కడ మనకి ఎప్సిలాన్ అంటే మనకు లీస్ట్ పాజిటివ్ వాల్యూ కదా, మనకు తెలిసింది అది. సో చూడండి నెక్స్ట్ చూసినట్టు అదేవిధంగా మనకు అన్ని చోట్ల చెక్ చేసుకుంటూ వచ్చేస్తాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ దగ్గర, ఎక్స్ వన్ దగ్గర చెక్ చేస్తాం, సేమ్ ఇదే మాదిరిగానే వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ టూ దగ్గర, నెక్స్ట్ ఇదంతా చెక్ చేస్తాం, అప్ టు ఎక్స్ఎన్ వరకు చెక్ చేస్తాం. చూడండి ముందుగా ఇప్పుడు మనకు ఎక్స్ వన్ దగ్గర చెక్ చేసినప్పుడు మనకు అంతా ఇదంతా మనకి ఎక్స్ వన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ కూడా ఎక్స్ వన్ వచ్చేస్తుంది. చూడండి దీని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం, ఆల్రెడీ 2 అనుకున్నాం కాబట్టి. తర్వాత చూడండి మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా రాస్తామంటే, ఇక్కడ మనకి ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కాబట్టి మనకు సబ్స్ట్రాక్టింగ్ అండ్ యాడింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత స్ప్లిట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. మనకి ఇదంతా తెలుసు, ఇదంతా ఏంటంటే మనకు ఎప్సిలాన్ అనమాట. ఎప్సిలాన్ ఇదంతా మనకు తెలుసు కాబట్టి ఎప్సిలాన్ రాయడం జరుగుతుంది. ఎలా చెప్పండి, ఇక్కడ ఈ విధంగా ఎలా అయితే ఉందో ఇక్కడ ఇదనమాట. కంటిన్యూస్ అయినప్పుడు ఏ విధంగా ఉందో అది అనమాట. మనకు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని అర్థం అనమాట ఇక్కడ. అలాగైతే మనకు ఫంక్షన్ అనేది మనకు కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనం ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ అయ్యిందంటే ఖచ్చితంగా అది మనకు బౌండెడ్ అనమాట, దాంట్లో అసలు డౌటే లేదు. ఓకే సో చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇది ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ మనకు ఈక్వేషన్ నెంబర్ 4 అయితే అనుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అనమాట, ఎక్స్ వన్ కన్నా కొంచెం ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ అయితే అనుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఇది. మీరు కావాల్సింటే ఇక్కడ మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏ విధంగా రాసుకుంటామంటే మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బదులుగా ఏం రాసుకోవచ్చు అంటే ఇది రాసుకోవచ్చు. ఇంతకుముందు ఈక్వేషన్ నంబర్ 2 ఏదైతే ఉందో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్, ఓకే సో దీని బదులుగా ఇది రాయొచ్చు, అది రాస్తున్నాం అనమాట ఇక్కడ, అది రాసుకోవడం జరుగుతుంది. మరి మీరు ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అంటే 2 ఎప్సిలాన్ అవుతుంది, 2 ఎప్సిలాన్ ప్లస్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అనమాట దీని మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ అయితే అనుకోవడం జరుగుతుంది ఇదే. ఓకే ఇది మనకు మెయిన్ ఇది. తర్వాత ఈ విధంగా మనం అలాగే రాసుకుంటూ వెళ్ళిపోతాము. సిమిలర్లీ వీఆర్ టేకింగ్ ఇన్ దిస్ వే మనకు చివరికి ఏ విధంగా అవుతుందంటే మనకు ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ బ్రాకెట్స్ ఎక్స్ఎన్ మైనస్ వన్ కమా ఎక్స్ఎన్ చివరికి వచ్చేస్తామన్నమాట. అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అండ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అవుతుంది అక్కడ కూడా. అప్పుడు ఏ విధంగా అవుతుందంటే మనకు మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ ఎప్సిలాన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అయితే అయిపోతుంది ఇది. అర్థమైంది? ఈ విధంగా అయితే అయిపోతుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఏంటి, మనకు అక్కడ కూడా మనకు వస్తుంది, ఇక్కడ కంటిన్యూస్ అవుతుంది అని అర్థం అనమాట. కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఏ కమా పి. అంటే దీని గురించి మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అట్ ఎవ్రీవేర్ ఆన్ ఏ కమా బి అని అర్థము. అర్థమైంది? తెలుసు కదా క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉందంటేనే మనకు వాల్యూ అనేది మనం తీసుకున్నది మనకు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అర్థము. మీకు తెలుసు